यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। స్త్రీల్ని గౌరవిస్తే దేవతలు ఉంటారు అనే పాయింట్ మీద ఈ కథ ఉంటుందండి. ఈ సినిమా గురించి ఎక్కువ నేనేం చెప్పను. ఇది మంచి సినిమానో హిట్ సినిమానో చేయడానికి చేసే ప్రయత్నం కాదు, ఒక గొప్ప సినిమా తీయాలని చేసిన ప్రయత్నం. మీకు నచ్చుద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఫస్ట్ చెప్పుకోవాల్సిన రాజసింహ గురించి, ఈ కథ నాకు రాజసింహ డిసెంబర్ 2012 చెప్పాడు. 3 సంవత్సరాల నుంచి ఈ కథ నమ్ముకుని ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ రాజసింహ, ఈ కథలో నన్ను నమ్మినట్టు, నేను న్యాయం చేస్తాను నమ్మినందుకు. నేను ఇప్పుడు దాకా చేసిన కొత్త డైరెక్టర్లో బెస్ట్ డైరెక్టర్ వితౌట్ డౌట్ రాజసింహ అండి, కమర్షియల్ డైరెక్టర్ అండి. మామూలు కష్టపడలేదండి. ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత కష్టపడతాడా అనేది నేను రాజసింహలోనే చూశాను. సో థ్యాంక్ యూ రాజసింహ, ఈ కథ నాకు తెచ్చినందుకు, నన్ను నమ్మినందుకు. నెక్స్ట్ నేను చెప్పుకోవాల్సింది మా మామయ్య చోటకేనాయుడు గారి గురించి. నాకు నిజంగా దేవుడు అన్న వరం ఇచ్చి ఉంటుంటే అది మా మామయ్యనండి. ఇది నేను ఇక్కడ చెప్పడం కరెక్టా కాదా తెలియదండి, కానీ ఈ సినిమాకి చోటమామ డబ్బులు తీసుకోకుండా పనిచేశారు ఈ సినిమా జరగాలి అని చెప్పి. ఆయన రుణం నేను ఎలా తీర్చుకుంటాను నాకు తెలియదు, నిజంగా నా అదృష్టం నాకు అలాంటి మామయ్య దొరకడం. మా అమ్మ నాన్నలు థ్యాంక్ యూ అగైన్ ప్రై చేసినందుకు. మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, థ్యాంక్ యూ మిక్కీ. దిస్ మై సెకండ్ టైం విత్ యూ, రెండోసారి మిక్కీ జే మేయర్తో పనిచేస్తున్నానండి. అండ్ బోత్ టైమ్స్ యూ రియలీ గివ్ మీ అమేజింగ్ మ్యూజిక్. మా రవికిషన్ గారు, అన్వర్ భగవంతుడు, మేము అడగగానే సినిమా కోసం వచ్చి నమ్మి కథను నమ్మి ఈ సినిమాకు వదిలిన ఒక పెద్ద అదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కథను నమ్ముకుని వచ్చారండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ సినిమాకని బెస్టే జరిగింది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉండడం కూడా బెస్ట్ ప్రూఫ్. థ్యాంక్ యూ ఆల్ అండి. మా ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారు, థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు పూర్తిగా మమ్మల్ని నమ్మి ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. నిత్య గురించి స్పెషల్గా ఎందుకు చెప్పాలి అంటే ఈ సినిమాలో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారండి. దాంట్లో చాలా వరకు క్రెడిట్ నేను నిత్య కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ ఫ్యాబులస్ కోస్టార్. అండ్ మా లిటిల్ డార్లింగ్స్ ఇద్దరు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అండ్ మా తేజ్ గారి గురించి కూడా చెప్పాలండి. నేను ఈ ఆడియో లాంచ్ జరగాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము అనుకున్నది నిజంగా ఈ సినిమా ఆడాలని కోరుకుని బ్లెస్ చేయడానికి పాజిటివ్గా వచ్చే వ్యక్తులే మనకి ఫస్ట్ కావాలని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే వచ్చారు, ఎస్పెషలీ మీరందరూ. ఒక్క అమ్మాయి తప్ప ఫిలిం గురించి మాట్లాడాలంటే నేను ఐ థింక్ ఫస్ట్ నేను రాజసింహ గురించి మాట్లాడాలి, బికాజ్ దిస్ ఇస్ రాజసింహస్ ఫిలిం. వేరే ఎవరుంటే ఏముంటే ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ ఇస్ అల్టిమేట్లీ రాజసింహస్ ఫిలిం. ఎందుకంటే రాజసింహ ఇస్ అ ఫెంటాస్టిక్ రైటర్. నేను చూసిన రైటర్స్లో ఎక్కువ లైక్ ఎంటర్టైనింగ్గా అండ్ ఆల్సో ఒక కంటెంట్ డ్రివెన్గా రాసే రైటర్స్లో హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ సీన్. ఆ 4 అవర్స్ నేను విన్నానని చెప్పారు కదా, ఒక్క నిమిషం కూడా నాకు బోర్ కొట్టలేదు. 4 అవర్స్ అంత నేను కాన్సన్ట్రేషన్తో విన్నాను మొత్తం. సో ఇట్ వాజ్ సో గ్రిప్పింగ్. సో ఐ థింక్ మీరు 2 అవర్స్ మీరు ఫిలిం చూస్తే మీకు చాలా ఎంటర్టైన్ అవుతుంది, యుల్ నాట్ బీ బోర్డ్ ఈవెన్ 1 సెకండ్. మోర్ దెన్ ఎనీథింగ్ రాజసింహ, యూఆర్ అ వండర్ఫుల్ పర్సన్, యూఆర్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అమ్మాయిల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, మనని సెట్ మీద ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ చూసి చెప్తున్నాను. అండ్ ఆల్వేస్ యూ విల్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వెన్ యూ రెస్పెక్ట్ విమెన్ అండ్ యూ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. సో నేను మనస్ఫూర్తిగా ఐ హోప్ దాట్ this film, not only this film because it's my film, but every film after this that will be a huge success for you. You deserve it, and somebody like you should become big in this industry. You'll do good things. So congratulations to Rajasimha for making a hit film. Nen already decide aipoyanu. And థ్యాంక్ యూ టు చోటా గారు ఫర్ హిజ్, లైక్ అందరూ చెప్పారు ఆ ప్యాషన్ అండ్ దట్ యూనో ఎంతూజియాజం ఫిలిం సినిమా కోసం ఉన్నది, దట్స్ వెరీ యునీక్ టు చోటా గారు. థ్యాంక్ యూ చోటా గారు ఫర్ షూటింగ్ మీ సో బ్యూటిఫుల్లీ యాజ్ వెల్. థ్యాంక్ యూ టు సందీప్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్తా. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి హియర్ హూ హ్యావ్ కమ్. లాస్ట్లీ ఐ వాంట్ టు సే అబౌట్ మిక్కీ, ఐ లవ్ యువర్ సాంగ్స్ మిక్కీ. నేను ఫస్ట్ టైం ఈ ఫిలిం కోసం
వచ్చిన సాంగ్ మన ఒక్క అమ్మాయి తప్ప థీమ్ సాంగ్ విన్నాను. చూస్తేనే ఐ వాజ్ లైక్ వింటూనే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ జస్ట్ టచ్డ్ మై సోల్. దట్స్ లిటరలీ హౌ ఐ ఫెల్ట్. ఇట్ వాజ్ సోల్ టచింగ్, దట్ థీమ్ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్ గేవ్ అస్ మోర్ ఎనర్జీ అండ్ మోర్ థింగ్ వెన్ వీ వర్ షూటింగ్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ మిక్కీ ఫర్ దట్. థ్యాంక్ యూ అంజీ రెడ్డి గారు ఈ ఫిలింని బ్యాక్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద ఫిలిం. చూడాలి మీరు ఫిలిం, చూసి మీరు ద ఫిలిం షుడ్ బికమ్ అ హిట్. సో ఆల్రెడీ ఇప్పుడే థ్యాంక్స్ చెప్తున్నా దీనికి. అందరికీ నమస్కారం. జోరు ద్వారా నాకు చాలా మంచి ఫ్రెండ్ దొరికారు, సందీప్. అండ్ సందీప్ యూర్ అ వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్ అండ్ సో హార్డ్ వర్కింగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఒక అమ్మాయి తప్ప. అండ్ నిత్య మెనన్ గురించి ఐ హ్యావ్ టు టెల్ యూ, ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ యూ దట్ యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. ఐ థింక్ యూ హ్యావ్ అ లవ్లీ స్మైల్ అండ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఒక అమ్మాయి తప్ప. కంగ్రాచులేషన్స్ తాత ఫర్ ఒక అమ్మాయి తప్ప. ఐ లైక్ టు విష్ ది ఎంటైర్ టీమ్, రాజసిమ్మ గారు, the production house, and also Nitya, and as usual a fan of Mickey's music, Routine Love Story Ninchi. He's given such amazing music, and Mickey, congratulations and all the very best, and all the best to the entire team. Thank you.